ఊరికి ఇంత స్ట్రాంగ్ పర్సన్ కదా మరి ఎందుకు ఆయన సీట్ అంటే ఆయనకంత మక్కువ ఉంది ఆయన నాకు తెలిసి ముఖ్యమంత్రి పదవి వదులుకోడు ఏంటి ఇప్పుడైతే మరి అలాంటిది మళ్ళీ వీళ్ళు కూడా కేటీఆర్ కవిత సంతోష్ వీళ్ళు పోటీ పడుతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి కదా ఉందా అవకాశం ఉందా సంతోష్ కూడా ఆ ముఖ్యమంత్రి రేస్కి పోటీ పడుతున్నాడు అనేది అంటే ఇప్పుడు ఆయన దేంట్లో తక్కువ నేను ఒకటి చెప్తా తెలంగాణలో 2014 జూన్ 2 తర్వాత ల్యాండ్ శాండ్ మైన్ వైన్ ఈ రంగాలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి ఒక్కసారి స్టడీ చేయండి లేదా ఒక్కసారి ఒక ఏమంటాం ఇంపార్షియల్ ఎవరైనా ఇన్వెస్టిగేషన్ చేస్తే బయటికి వస్తుంది మొత్తం వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళ కబందాస్తాల్లో ఉంది అవును సో అటువంటప్పుడు మందు గోళీలు ఇస్తాడు కనుక నేను రాజ్యసభ చేసిన అని కేసీఆర్ సమర్థించుకున్నా కూడా మర్దల కొడుకు అనే ప్రేమతోటో ఇంకో దాంతోటో రాజ్యసభ చేసింది సో రాజ్యసభ సభ్యుడైన తర్వాత మరి తనకు కూడా లైమ్లైట్లోకి రావాలని ఉంటుంది కదా ఆల్రెడీ లైమ్లైట్లో కేటీఆర్ ఉన్నాడు కవిత ఉంది హరీష్ ఉన్నాడు సో ఆ ఫ్యామిలీకి సంబంధించిన దాంట్లో నేను ఎందుకు రావద్దు పోటీల్లోకి లేదా లైమ్లైట్లోకి అంటే పోటీ అంటే సీఎంగా పోటీలో ఉన్నాడా లేదా అని నేను కూడా డైరెక్ట్ చెప్పలేను నాకు కూడా తెలియదా ఇన్ఫర్మేషన్ లేదు కానీ మిగతా వాళ్ళతో పాటుగా సమానంగా నేను కూడా లైమ్లైట్లో ఉండాలి అనే ఒక తాపత్రయం మాత్రం మనకు స్పష్టంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ప్రోగ్రామ్తో కనబడుతుంది ప్రతిరోజు ఎవరో ఒక సెలబ్రిటీ ఇంకొక హై ప్రొఫైల్ వ్యక్తితో నాటడము నాటి సెల్ఫీ తీసుకోవడము దాన్ని ఇంకే చేయడం ఈ మధ్య ఇప్పుడు అంతకుముందు మన ఋగ్వేదము యజుర్వేదము అవన్నీ కొన్ని వేదాలు ఇప్పుడే వృక్షవేదం అట కొత్త వేదం కనిపెట్టిండు ఈ సంతోష్ ఆ వృక్షవేదం అనే ఒక పుస్తకం తయారు చేయడం ఆ పుస్తకం అందరికీ పంచడం ఇవన్నీ మనం చూస్తున్నాం సో సంతోష్ ఆయన కూడా ఎలిజిబిలిటీ ఆయన కూడా అర్హతలు ఉన్నాయి ఎందుకు లేవు అర్హతలు ఆయన ఫ్యామిలీ మెంబరే కదా వర్ధల కొడుకే కదా కేటీఆర్ కవిత ఇద్దరికే ఉంటుందా ఒకవేళ ముఖ్యమంత్రి సీట్లైతే అర్హత ఉంటుందా ఇప్పుడు అంతే కదా తెలంగాణ రాష్ట్రం అనేది వాళ్ళు తమ కుటుంబానికి ఇచ్చిండ్రు అని అనుకుంటారు వాళ్ళ వాళ్ళ ఫీలింగ్ అట్లనే ఉంది ఇప్పుడు ప్రజల్లో కూడా ఆ మెసేజే పోతుంది ఎందుకంటే వాళ్ళు ఆ కుటుంబ సభ్యుడే కదా హరీష్ రావుని కానీ ఖచ్చితంగా కుటుంబ సభ్యుడు ఎట్లా అవుతారంటే అంటే ఇటువైపు నుంచి అయితే ఇటువైపు నుంచి ఇప్పుడు ఆయన ఆయనకి అక్కలు ఎంత మంది 7 ఏదో చెప్పుకుంటారు నాకు గుర్తులేదు సరే సో ఆయన ఒక మేనల్లుడు ఎంత అనేక మంది మేనల్లుల్లో హరీష్ ఒకడు అయితే హరీష్ ఏంటంటే ఆయన ఇక్కడ పాలిటెక్నిక్ చదువుతున్నప్పటి నుంచి ఆయనతో అసోసియేట్గా ఉండి అంటే ఇంట్లో ఉండేటోడు కానీ ఇక్కడ ఉండి చదువుకున్నాడు కాబట్టి మసాప్టాక్ పాలిటెక్నిక్లో ఆయనకు హరీ మంత్రికి అప్పుడు మంత్రి ఉండే కదా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా సో ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ అనుకోండి సో కేసీఆర్కు ఆయన ఇది డ్రైవర్గా పిఏగా అంటే అటెండర్గా అన్ని రకాల పోస్టులు చేసిండు ఆ తర్వాత పార్టీ పెట్టిన తర్వాత ఆయనతో పాటు ర్యాలీ అయిన వాళ్ళలో ఆయన ఒకడు ఇప్పుడు నిజానికి అసలు ముఖ్యమంత్రి పదవి క్లెయిమ్ చేయాల్సి వస్తే హరీష్ క్లెయిమ్ చేయాలి ఎందుకంటే పార్టీ పుట్టినప్పటి నుంచి ఎవడైతే పార్టీ అధికారంలోకి రావడానికి మనం ఏమంటాం కష్టార్జితం అంటాం కదా ఆ కష్టార్జితం హరీష్దే ఉంది తప్ప వీళ్ళది ఏముంది వీళ్ళు కూడా వీళ్ళది ఉంది లీడర్షిప్ క్వాలిటీస్ ఇప్పుడు అర్హతలు ఉండడం వల్లనే హరీష్ గారికి పక్కన పెడుతున్నారా నిజమేనా అంచి వేస్తున్నారు అనే మాట వాస్తవం దాంట్లో మీకు చాలా సన్నివేశాలు కనిపిస్తున్నాయి కదా ఒకటేంది 2018లో ఎలక్షన్స్ అయిన తర్వాత ఆయన ఎందుకు క్యాబినెట్లో తీసుకోలేదు 2014లో గవర్నమెంట్ రాగానే యాక్చువల్గా కేటీఆర్ని తీసుకోరేమో అనుకున్నారు కొంతమంది హరీష్ తీసుకుని కేటీఆర్ పక్కన పెడతారా అనుకోండి అవన్నీ అట్లాంటన్నింటినీ కేసీఆర్ బైపాస్ చేస్తాడు అవన్నీ మన మీద అనుకుంటున్నాం విజయ్ అనుకుంటున్నాం జాకీర్ అనుకుంటాడు ఇవన్నీ ఉండవు ఆయన అనుకునే చేసేస్తాడు అంతే హరీష్ విషయంలో కూడా అదే జరిగింది ఆయన ఎప్పుడైతే ఇరిగేషన్ మంత్రిగా మిగతా మంత్రులందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడము పెర్ఫార్మెన్స్ బాగా చూపెట్టడం అనేది ఆయనకు మైనస్ అయింది అది కేటీఆర్కు జెలసీ కావచ్చు సంతోష్ కావచ్చు ఇంకెవరికైనా కావచ్చు ఈ జెలసీల వల్ల ఏమైందంటే ఆయన వీళ్ళంత దూరం పెట్టాలి సో ఆ కాంటెక్స్ట్లోనే ఆయనను మెల్లమెల్లంగా అంటే సిద్దిపేట వరకే సిద్దిపేట ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆయనదిగా సో ఆ నువ్వు అక్కడనే ఉండబోయా ఆయన ఓకే రాకు హైదరాబాద్కి అన్న టైప్లో ఆదేశాలు కూడా ఇచ్చి ఉండాలి కేసీఆర్ ఆ టైప్ ఇస్తాడు డైరెక్ట్గా నువ్వు తిరిగాక బాబు హైదరాబాద్ అటు తిరిగా
ఎందుకంటే మరి ఆయనకు ప్రతి ఒక్క జిల్లా తోటి ప్రతి ఎమ్మెల్యే తోని కనెక్టివిటీ ఉండి ఉంటది అంటే పార్టీ పుట్టినప్పుడు చూన్నాడు కాబట్టి ప్రతి మండలంలో ఏ లీడర్ కూడా తెలుసు అంటే కేటీఆర్ కు తెలియదని అనట్లేదు ఎందుకంటే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత కేటీఆర్ కూడా ఎస్టాబ్లిష్ అయ్యాడు ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ విషయంలో కూడా మనకేం డిస్ప్యూట్ లేదు ఆయన కూడా ఎస్టాబ్లిష్ అయ్యాడు ఆయన కూడా పార్కింగ్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా అందరితోనే కలుస్తున్నాడు మాట్లాడుతున్నాడు కానీ మొన్న నేను చూసిన ఆశ్చర్యం ఏంటంటే నేను ఫస్ట్ ఇయర్ న్యూ ఇయర్ ఫస్ట్ నాడు తెలంగాణ భవనంట కదిలి రండి అని చెప్పేసి మెసేజ్లు వాట్సాప్లు ఫేస్బుక్లు నాకు అర్థం కాలేదు అసలు పార్టీ ప్రెసిడెంట్ కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఆయన ఉన్న దగ్గరికి లీడర్లు పోతారా లేకుంటే లీడర్లను రమ్మని వీలు పిలుస్తారా ఇది ఎక్కడన్నా ఉందా అసలు అసలు ఏం సంస్కృతి ఇది అర్థం కాలే అంటే రాకపోతే తోలుదీస్తామనా మీనింగ్ ఏందో అర్థం కాలే నాకు అంటే రావాలి కలవాలి కలిస్తే ప్రసన్నం చేసుకోవాలి ఇది ఎక్కడ కలిసిరండి నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా ప్రెసిడెంట్ అయినా తెలంగాణ భవన్లో ఉండాలి నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇది గాంధీ భవన్ కానీ లేకపోతే బీజేపీ ఆఫీస్ కానీ మీరు ఏదైనా తీసుకోండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు వేరే రాష్ట్రాలు తీసుకోండి కాంగ్రెస్ బీజేపీ ఆఫీసులలో ప్రెసిడెంట్ వచ్చినా రాకపోయినా ఆ పార్టీకి సంబంధించిన ఎవరో ఒకళ్ళు ఉంటారు ఎవడో ఒకడు వస్తాడు ఏదో జిల్లా నుంచి వస్తాడు వాడికి ఏదో ఇబ్బంది ఉంటుంది చెప్పుకుంటాడు పార్టీదో లేకపోతే గవర్నమెంట్దో ఏదో సంథింగ్ యాక్టివిటీ ఉంటుంది అక్కడ ఏదో రిజిస్ట్రేషన్ ఉంటుంది టీఆర్ఎస్ భవన్లో అట్లాంటిది మీకేమైనా అనిపించిందా ఎప్పుడైనా కేటీఆర్ కానీ కవిత కానీ మన కేసీఆర్ కానీ పోనీ రోజు తెలంగాణ భవన్లో ఒక ఆఫీసు యాక్టివిటీ లాగా పార్టీ ఆఫీస్ లాగా మీకు అనిపించిందా చెప్పండి మీరు చెప్పండి మీరు పోతారు కదా యా ఇవన్నీ వాస్తవాలే అనుకుందాము కానీ ఎవ్వరు అంటే ఒక వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబంలో నుంచి వచ్చిన రమ్యారావు కొంతమంది ఆ పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళు విభేదిస్తున్నారు ఒక జర్నలిస్ట్గా మీరు ఇంత బాహటంగా విమర్శించడానికి కారణాలు ఏంటి ముఖ్యంగా బాహటంగా విమర్శించదు నేను ఇండిపెండెంట్ అండి నేను కానీ ఎంతమంది ఇండిపెండెంట్లు ఇంత ముందుకు వచ్చి అలా ఇలా మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు నోరుమంది ఉండొచ్చు చాలామంది ఉండొచ్చు కానీ రకరకాల కారణాలతోటి మాట్లాడకపోవచ్చు భయపడవచ్చు ఏమో ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో అనొచ్చు ఇంకేమైనా మీకు లేదా భయం నాకేమేముంటుంది నాకేముందని నన్ను ఎవడేం చేస్తాడు నాకేం భయం లేదు నాకేమేముంటుంది రేపు నేను ఎవరికి భయపడకు ఏమైనా అవకాశాలు కూడా వచ్చే అవకాశం కూడా ఉండదు కదా మీరు ఇట్లా మాట్లాడితే ఒక సీనియర్ జర్నలిస్ట్గా మళ్ళీ మిమ్మల్ని రమ్మని ఆహ్వానం పంపే అవకాశాలు కూడా ఉంటాయంటే టీఆర్ఎస్ నుంచి పిలిచేది ఉంటే టీఆర్ఎస్లో ఏదన్నా అకామిడేషన్ జరగాల్సి ఉంటే 2014లోనే జరిగేది రెండేళ్ల పైన అంటే ఎవరు ఆపి ఎందుకు జరగలేదు అనుకుంటున్నారు అక్కడ ఉన్నాయి దుష్టగ్రహాలు ఉన్నాయి దుష్టశక్తులు ఉన్నాయి ప్రగతి భవన్లో ఉన్నాయి కేసీఆర్ చుట్టే ఉన్నాయి ఒకటి రెండు ఉన్నాయి వాళ్ళు కీలక పాత్ర పోషించి ఉండొచ్చు అంటే మీరు వస్తే వాళ్ళకి వచ్చే నష్టం ఏమన్నా ఉంటుంది అనుకున్నారా అట్లా కూడా అయి ఉండొచ్చు ఎందుకంటే నేను కేసీఆర్కి చాలా దగ్గర మీకు తెలియని విషయం ఏంటంటే కేసీఆర్కి చాలా దగ్గర నేను మామూలు దగ్గర కాదు ఇంకా చాలా విషయాలు చెప్పాను కానీ 2001లో పార్టీ పుట్టినప్పటి నుంచి రాజుల బండిలో ఆయన పాదయాత్ర చేసినప్పటితో నేనే ఉన్నాను హైదరాబాద్ పోయిన ఏకైక రిపోర్టర్ నేను ఆ 7 రోజులు ఆయనతో పాటు పాదయాత్ర చేసిన వాళ్ళలో ఎవరు లేడు నేనే అంటే 2002లో అనుకుంటా జరిగింది రాజుల బండ పాదయాత్ర సో అక్కడి నుంచి కేసీఆర్కి నాకు బాగా మంచి ఇంటిమసీ ఉండేది మేము అన్నా అనేటోళ్ళం ఆయన ఇప్పుడంటే సార్ అంటున్నాం సరే అది వేరే డిఫరెన్స్ ఇష్యూ సో ఆయన కూడా అంతే రకంగా నన్ను ప్రేమిస్తాడు ఇంకోటి కూడా చెప్తా మీకు 2007 కేబినెట్ నుంచి వీళ్ళు బయటకు వచ్చేసారు టీఆర్ఎస్ మంత్రులు అది సంవత్సరం నాకు సరిగ్గా గుర్తులేదు 6 or 7 అనుకుంటా వైఎస్ గవర్నమెంట్ నుంచి వీళ్ళు బయటకు వచ్చిన సమయంలో నా అభిప్రాయం తీసుకోవడానికి కూడా నన్ను ప్రత్యేకంగా ఢిల్లీకి పిలిపించాడు అప్పుడు సెంట్రల్ మినిస్టర్ ఉండే కదా కేసీఆర్ చాలామంది తీసుకుని ఉండొచ్చు కానీ నా అభిప్రాయం కూడా అవసరమని పిలిపించాను నేను పొద్దున ఫ్లైట్కి పోయినా రాత్రి వచ్చిన నేనేం మాట్లాడినా అది వేరే విషయం అప్పుడు కేసీఆర్ నేను జయశంకర్ సార్ ముగ్గురే ఉన్నాం సో అంటే చెప్తున్నా తర్వాత వారంలో 2-3 సార్లు అయినా కేసీఆర్ ఏదో ఒక రకంగా ఫోన్ చేసేవాడు ఏదో ఒక ఇష్యూ మీద ఏం జరుగుతుందనో ఇన్పుట్స్ తెలుసుకోవడానికి ఇవన్నీ అట్లా హాయ్ నేను రవి ప్రకాష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్
Mirror TV. Namaskaram andi, nenu mi Shivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV.